పిచ్చుక దాని భర్త టింకుతో చాలా విసిగిపోయింది. అది ప్రతి పనిలో బద్దకించేది. ఎప్పుడూ అది కూటిలోనే పడుండేది. ఇంకా దానికి కావాల్సిన భోజనం ఏర్పాటు కూడా టీను పిచ్చుకే చేసేది. వర్షాకాలం మొదలయ్యింది. ఈ సమయంలోనే టీను రెండు గుడ్లు పెట్టింది. దాని ప్రాణం పెట్టి మరీ వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటుంది. ఒక రోజు కప్ప, కోడి పిల్ల ఇంకా ఒక ఎలుక టీను పిచ్చుకుని కలవడానికి వచ్చాయి. టీను అక్క, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నువ్వు చెప్పు, నువ్వు ఎలా ఉన్నావు? మేము కూడా చాలా బాగున్నాం. ఈ టింకు ఎక్కడ ఉన్నాడు? అదిగో అలా చూడండి, హాయిగా గూటిలో గుడ్ల దగ్గర కూర్చునున్నారు మహారాజు గారు. టీను, మనం చాలా రోజుల తర్వాత కలిసాము. అలాగే వాతావరణం కూడా చాలా బాగుంది. ఎక్కడికైనా తిరగడానికి వెళదామా? అలాగే, చాలా మంచి ఐడియా ఇది. అలా అని టీను టింకుతో ఇలా అంది. ఇలా చూడండి, మీరు కూడా మాతో వస్తారా? అరే, నేను చేంజ్ చేస్తాను. మీరు అనవసరంగా వెళ్ళి అలసిపోతారు. నేను మీ దగ్గర నుండి ఇదే ఆశించాను. ఎక్కడికైనా తిరగడానికి వెళ్ళటం కూడా అలసిపోవడం అనుకుంటారు. సరే, మీరు ఇక్కడే కూర్చుని గుడ్డని జాగ్రత్తగా చూసుకోండి. మేము ఇప్పుడే వెళ్ళొస్తాం. అలా అని టీను పిచ్చుక వాటితో కలిసి తిరగడానికి వెళ్ళింది. అవి అడవిలో చాలా సేపటి వరకు తిరుగుతూ మాట్లాడుకుంటూ ఉన్నాయి. టీనుకి అలా చేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఆ తర్వాత అవి ఒక చెరువు దగ్గరికి చేరుకున్నాయి. పదండి, అందరం స్విమ్మింగ్ చేస్తూ ఎంజాయ్ చేద్దాం. అలా అని కప్ప నీళ్ళల్లోకి దూకేసింది. అప్పుడు కోడి పిల్ల ఇలా అంది. కానీ మాకు స్విమ్మింగ్ రాదు కదా, మరి మేము ఎలా ఎంజాయ్ చేయగలం? ఈ మాట విని కప్ప నవ్వి సంతోషంగా చెరువులో ఈత కొట్టడం మొదలుపెట్టింది. వాటికి కూడా చెరువులో దిగాలని అనిపించింది. అవి ఏదో ఆలోచించడం మొదలుపెట్టాయి. ఇంతలోనే టీను కళ్ళు అక్కడున్న కొబ్బరి చెట్టు మీద పడింది. దాని కింద కూర్చొని మొంటూ కోతి కొబ్బరికాయ తింటూ కనిపించింది. అది కొబ్బరి తిని అక్కడి నుండి వెళ్ళిపోయింది. కొబ్బరి చిప్పని చూసి టీనుకి ఒక ఐడియా వచ్చింది. అది ఆ ఐడియా మిగతా వాటికి కూడా చెప్పింది. ఆ తర్వాత అది ఆ కొబ్బరి చిప్పని నెట్టుతూ నెట్టుతూ చెరువు దగ్గరికి తీసుకుని వచ్చింది. కోడిపిల్ల అక్కడున్న ఒక చిన్న కర్ర తీసుకుని వచ్చింది. అలాగే ఎలుక ఒక దారం తీసుకుని వచ్చింది. కోడిపిల్ల, ఇప్పుడు ఈ కర్రని చిప్ప లోపల ఇరికించి నిల్చోపెట్టు. అలాగే, నేను అలానే చేస్తాను. అలా అంటూ అది ఆ కర్రని కొబ్బరి చిప్పలో ఇరికించింది. ఆ తర్వాత ఎలుక దారాన్ని ఆ కర్రకి కట్టింది. అలా చేయడంతో వాటి కోసం ఒక పడవ తయారైంది. ఆ తర్వాత అవి ఆ పడవని నెట్టి చెరువులో వేశాయి. అందులో కూర్చుని బయలుదేరాయి. అది చూసి కప్ప సంతోషించింది. అవన్నీ చాలా ఎంజాయ్ చేశాయి. సాయంత్రం అయ్యేసరికి అవి తిరిగి బొడ్డుకి చేరుకున్నాయి. పడవలో ప్రయాణం చేసి చాలా సంతోషంగా ఉంది. సరే, ఇప్పుడు ఈ పడవ ఏం చేద్దాం? దీన్ని ఎక్కడ వదిలేద్దాం? లేదు, మీరు దీన్ని నా గూటి వరకు తీసుకుని రండి. ఈసారి కూడా పడవలో ప్రయాణం చేసి ఎంజాయ్ చేద్దాం. దాని మాట విని అవన్నీ అలాగే అని ఒప్పుకున్నాయి. ఇంకా టీను గుడ్డున్న చెట్టు దగ్గరికి తీసుకుని వచ్చాయి. ఇలా ఈరోజు టీను చాలా అలసిపోయింది. చాలా రోజుల తర్వాత మీ అందరినీ కలిసినందుకు సంతోషం వేసింది. త్వరలోనే మళ్ళీ కలవడానికి రండి. మాకు కూడా చాలా సంతోషం వేసింది టీను. మళ్ళీ త్వరలోనే తిరిగి వస్తాము. అవన్నీ దాని దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాయి. టీను టింకుతో ఇలా అంది. ఇలా చూడండి, చెట్టు కింద మా పడవ ఉంది. ఎవరైనా దాన్ని తీసుకుని వెళ్ళిపోతారేమో. మీరు నాతో పాటు కిందికి రండి. మనం ఇద్దరం కలిసి ఈజీగా పైకి తీసుకురావచ్చు. అరే, నువ్వు అలసిపోయుంటావు. ఇప్పుడు దాన్ని తీసుకువస్తే ఇంకా అలసిపోతావు. బద్ధకంతో టింకు ఇలా అంది. నేను అలసిపోయి వచ్చాను, కానీ మీరెందుకు బద్ధకంగా ఉన్నారు? దాని మాట విని కూడా టింకులో ఎలాంటి మార్పు రాలేదు.
అది కాసేపటి తర్వాత పని చేస్తా అని చెప్పి నిద్రపోయింది. టీను కూడా ఏం చేయాలో తెలియక పడుకుంది. చాలా సమయం గడిచిపోయింది. ఉదయం తనకి మెలకువ వచ్చి చూస్తే అక్కడ పెద్దగా శబ్దం చేస్తూ వర్షం పెద్దగా కురుస్తోంది. అడవి మొత్తం నీళ్లతో నిండిపోయింది. ఇంకా కాసేపట్లో అవి ఉండే కొమ్మ వరకు నీళ్లొచ్చేస్తాయి. అది చూసి దానికి గుడ్ల గురించి చింత మొదలయ్యింది. అరే లేవండి లేవండి, ఇంకా నిద్రపోతూనే ఉన్నారా మీరు? ఒక్కసారి ఇక్కడ పరిస్థితిని చూడండి. అది అన్నిసార్లు పిలిచిన తర్వాత టింకుకి మెలకువ వచ్చింది. అది అక్కడి పరిస్థితి చూసి ఆశ్చర్యపోయింది. అరే ఇదేంటి, ఇంత పెద్ద వర్షమా? ఈ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు మనం మన గుడ్లని ఎలా కాపాడుకోవాలో అది ఆలోచించండి. ఇప్పుడు నాకేమీ అర్థం కావటం లేదు. ఒకవేళ మీరు అప్పుడు నా మాట విని ఆ పడవని పైకి తెచ్చుంటే మనం మన గుడ్లను కాపాడుకోగలిగేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ పడవ ఎక్కడ ఉంటుందో ఏమో. ఇంకా మన గూడు కూడా నీళ్లు చేరటంతో మునిగిపోతుంది. ఈ మాట విని టింకుకి అది చేసిన తప్పేంటో తెలిసొచ్చింది. కానీ ఇప్పుడు బాధపడి ఏం లాభం లేదు. నువ్వు చెప్పేది నిజమే. ఈ రోజు నా బతుకం కారణంగా మన గుడ్డు ప్రమాదంలో ఉన్నాయి. కానీ నేను వీటికేం కానివ్వను. నేనిప్పుడే వెళ్ళి ఎవరినైనా సహాయం అడుగుతాను. అలా అంటూ అది గాల్లోకి ఎగిరింది. టీనుకి చాలా కంగారుగా ఉంది. కానీ అది దాని గుడ్లని వదిలి వెళ్లలేకపోయింది. టింకు చాలా సమయం వరకు ఎగురుతూనే ఉంది. అది ఎక్కడికి వెళ్ళినా దానికి గూళ్ళు ఖాళీగానే కనిపించింది. ఎందుకంటే పక్షులన్నీ వాటి ప్రాణాలు కాపాడుకోవడం కోసం అడవిని వదిలేసి వెళ్లిపోయాయి. దానికి చాలా గూళ్ళు నీళ్లలో తేలుతూ కూడా కనిపించాయి. వాటిని చూసి అది చాలా భయపడింది. అయ్యో, ఇక నేనిప్పుడు ఏమి చేయలేను. మేము మా గుడ్లని మా కళ్ళ ముందే మునిగిపోతుంటే చూడాల్సి వస్తోంది భగవంతుడా. అలా అంటూ దాని కళ్ళల్లో నీళ్లొచ్చేశాయి. అది తిరిగి దాని గూటికి బయలుదేరింది. తేనుకి చాలా కంగారుగా ఉంది. నీళ్లు చాలా పైకొచ్చేశాయి. అది ఉండే కొమ్మని తాకుతున్నాయి. ఇంకొన్ని క్షణాల్లో దాని గూటి పైకి రాబోతున్నాయి. ఓరి దేవుడా, ఇప్పుడు నేను నా గుడ్డని ఎలా కాపాడుకోను? తనకు సహాయం చేయడానికి ఎవరు దొరకరనుకుంటా, ఎందుకంటే అడవంతా ఖాళీ అయిపోయింది. అలా అంటూ అది కంగారు పడుతూ ఉంది. నీళ్లు కూడా గూటి లోపలికి రాబోతున్నాయి. గుడ్లు కూడా కదలడం మొదలయ్యాయి. కాసేపట్లో నీళ్లు గుడ్లని తాకబోతోంది. ఇంతలోనే అదేం చూసిందంటే టింకు దాని నోటిలో కొబ్బరి చిప్ప పడవని తీసుకుని అటువైపే వస్తూ కనిపించింది. దాని కొమ్మ మీదకి వచ్చి ఆగి పడవని కొమ్మ మీద పెట్టింది. త్వరగా గుడ్లను తీయటంలో నాకు సహాయం చెయ్యి. అవి రెండు ఒక్కో గుడ్డుని తీసి పడవలో పెట్టాయి. ఆ తర్వాత అవి రెండు పడవలో కూర్చున్నాయి. ఇంతలోనే నీళ్లు వాళ్ళుండే కొమ్మ మీదకి వచ్చింది. ఆ పడవ నీళ్లలో తేలడం మొదలుపెట్టింది. నీళ్ల ప్రవాహంతో పాటు వాటి పడవ కూడా వెళ్తోంది. టీను దాని గుడ్డు సురక్షితంగా ఉండడం చూసి సంతోషించింది. టింకు, నీకు ఈ పడవ ఎక్కడ దొరికింది? నేను చాలా వెతికాను, సహాయం చేయడానికి ఎవరూ దొరకలేదు. అప్పుడు నాకు నా తప్పేటో తెలిసింది. నేను బాగా సిగ్గుపడి గూటి వైపుకు వస్తుంటే దారిలో నాకు ఈ పడవ కనిపించింది. అప్పుడు నేను ఎంతో కష్టపడి దీని వెంట పడ్డాను. దీన్ని నా నోటితో పట్టుకుని గుడ్లను రక్షించడానికి కష్టపడి తీసుకొచ్చాను. మీరు కష్టపడ్డం నేర్చుకున్నారని చూసి నాకు చాలా సంతోషం అనిపించింది. అలాగే మన గుడ్లను కూడా కాపాడారు. అవి రెండు పడవ లోపల కూర్చొని అలా మాట్లాడుకుంటూనే ఉన్నాయి. వర్షం ఆగిన తర్వాత పడవ ఒక కొండపైకి వెళ్లి ఆగింది. మరుసటి రోజు గుడ్లలో నుండి పిల్లలు బయటికొచ్చాయి. వాటిని చూసి రెండు చాలా సంతోషించాయి. అవి ఆ కొండ మీదనే ఉండడం మొదలుపెట్టాయి. కొన్ని రోజులకి నీళ్లు ఆరిపోయి నేల కనిపించడం మొదలుపెట్టింది. పిల్లలు ఎగరడం నేర్చుకున్న తర్వాత అవి తిరిగి వాటి పాత అడవికి వెళ్లిపోయాయి. అక్కడున్న జంతువులు పక్షులు తిరిగి అడవికి వచ్చేశాయి. అవన్నీ ఎప్పటిలాగే మళ్ళీ సంతోషంగా అడవిలో ఉండడం మొదలుపెట్టాయి.